రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన వర్షం మరోమారు దంచుకొట్టింది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది రాత్రి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది అటు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల కూడా ఓ మోస్తారు వర్షం కురిసింది రాబోయే మూడు రోజులు కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ వర్షం రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన అకస్మాత్తుగా కురిసింది రెండు పాటు భారీ వర్షం కురిసింది నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది పంజాగుట్ట ఖైరతాబాద్ ఉప్పల్ కుషాయిగూడ కుద్బుల్లాపూర్ జీడిమెట్ల జగద్గిరిగుట్ట సూరారం బహదూర్పల్లి సికింద్రాబాద్ నేరేడ్మెట్ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం బోరబండ మోతీనగర్ సనత్నగర్ అమీర్పేట ఎస్ఆర్ నగర్ మైత్రివనం రెహమత్నగర్ యూసుఫ్గూడ వెంగళరావు నగర్ నారాయణగూడ కాప్రా తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది దీంతో వాహనదారులు ప్రయాణికులు వర్షానికి తడిసి ముద్దయ్యారు పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది వర్షాల దృష్ట్యా అనవసరంగా బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు నగర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది అటు తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది రెండు మూడు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రేపు ఆదిలాబాద్ నిర్మల్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది నేడు రాష్ట్రంలో పశ్చిమ దిక్కు నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది